కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాతకు గురవుతున్నారు. కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం వహించరాదని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు అని ప్రకాశం జిల్లా ఆర్టీఓ రామచంద్రరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కాపురంలో ప్రైవేట్ కాలేజీల బస్సులను మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు తనిఖీ చేశారు. నవంబర్ నుండి కాలేజీలకు స్కూళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని రామచంద్రరావు తెలిపారు. వాహనాల్లో నిరంతరం శానిటేషన్, మాస్క్, అలాగే డ్రైవర్కు విద్యార్థులకు తెర ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ ఉపయోగించాలని డ్రైవర్లకు, క్లీనర్లకు సూచనలు చేశారు. కరోనా నిబంధనలు పాటించకపోతే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం కానివ్వండి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా వారి యొక్క స్టూడెంట్స్ని రవాణా చేయడానికి ఉపయోగించే వాహనాలని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నడపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ ఉత్తర్వుల్లో ప్రతి ఒక్క స్కూల్ బస్సు కూడా అన్నిటికీ కూడా ఫిట్నెస్ ఉండాలి, ట్యాక్స్ కట్టి ఉండాలి, మరి అదేవిధంగా తదితర డాక్యుమెంట్లను కూడా వ్యాలిడ్లో ఉంచుకోవాలి. మరి అదేవిధంగా ఈ కోవిడ్ యొక్క స్ప్రెడ్ని ఈ పాండమిక్ పీరియడ్లో దాని యొక్క స్ప్రెడ్ని నివారించడానికి కొన్ని ఉత్తర్వులని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఏంటంటే ప్రతి యొక్క బస్సుని కూడా మరి పిల్లల్ని ఎక్కించుకునే ముందు ఒక వన్ అవర్ ముందు దాని ఇంటీరియర్ని అదేవిధంగా దాని ఎక్స్టీరియర్ని కూడా శుభ్రంగా సానిటైజర్ స్ప్రే చేయాలండి. శానిటైజర్ అంటే మామూలుగా క్లాత్లో శానిటైజ్ చేసుకుని తుడవడం కాదు, ఒక స్ప్రేయర్ గన్ తీసుకొని శుభ్రంగా బయట లోపల కూడా కంప్లీట్గా స్ప్రే చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి బస్సు సీటింగ్ పరిమితిలో 50% మాత్రమే అలౌ చేసింది. మరి 50%లో కూర్చోబెట్టేటప్పుడు కూడా వీళ్ళ మధ్య మినిమం 6 అడుగుల దూరం ఉండేటట్టు కూడా మరి చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ యొక్క స్కూల్ యాజమాన్యం మీద ఉంది. మరి అదేవిధంగా పిల్లలు కూడా స్కూల్ బస్సులు ఎక్కేటప్పుడు ఒక క్యూ పద్ధతిని పాటిస్తూ ఆ క్యూలో కూడా సోషల్ డిస్టెన్స్ మినిమం స్టూడెంట్కి మధ్య 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ మరి యొక్క స్టూడెంట్స్ కూడా బస్సుని బోర్డ్ చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఈ పిల్లలు స్కూల్ బస్సులు ఎక్కేటప్పుడు కూడా కంపల్సరీ వాళ్ళకి థర్మల్ స్క్రీనర్ తోటి యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేసి 99 లోపు ఉంటే మాత్రమే వాళ్ళు బస్సును బోర్డ్ చేయడానికి అనుమతించాలి. మరి అదేవిధంగా బోర్డ్ చేసే ముందు కూడా వాళ్ళకి హ్యాండ్స్ శానిటైజ్ చేసి ఫస్ట్ ఎక్కిన అతన్ని మన 50% కెపాసిటీ అనుకున్నాము. ఈ 50%లో ఫస్ట్ ఎక్కిన స్టూడెంట్ని లాస్ట్ సీట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత ఎక్కిన అతని లాస్ట్ సీట్లో కూర్చోబెట్టాలి. అంటే మనం ఎక్కుతున్న యొక్క స్టూడెంట్స్ని ఈ బస్సులో వెనక నుంచి ఫిలప్ చేసుకుంటూ రావాలి. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే బేసిస్ మీద ఫస్ట్ ఎక్కిన అతన్ని సీట్లో వెనక సీట్లో కూర్చోబెట్టాలి. ఆ తర్వాత ఎక్కిన అతన్ని ఆ వెనక సీట్లు ముందు సీట్ల నుంచి ఫిలప్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. మరి కెపాసిటీ కూడా ఓన్లీ 50% మాత్రమే అలౌ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 50 సీట్లు ఉంటే 25 మందిని ఎక్కించుకోవాలి, 42 సీట్లు ఉంటే 21 మందిని ఎక్కించుకోవాలి. మరి అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్ కూడా అదేవిధంగా అటెండర్ వీళ్ళందరూ కూడా శుభ్రంగా మరి అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మాస్కుల్ని ధరించాలా, ప్రతి ఒక్కళ్ళు యొక్క మాస్కులు ధరించి అటెండర్తో పాటు డ్రైవర్తో పాటు మాస్కులు ధరించాలా, తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ని కూడా శానిటైజ్ చేసుకోవాలి. మరి అదేవిధంగా ఈ స్కూల్ బస్సులో ఉండే అటెండెంట్ కానివ్వండి, లేదా పేరెంట్ కమిటీ యొక్క రిప్రజెంటేటివ్ కూడా పిల్లలు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నంతసేపు ఒకరికొకరు దగ్గర రాకుండా సోషల్ డిస్టెన్స్ని సిక్స్ మీటర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మరి ప్రతి చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఓవర్లోడ్ కూడా చేయకూడదు, బస్సుకు సంబంధించినటువంటి అన్ని పరికరాలను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మరి ఆ డ్రైవర్ కూడా నీట్గా ఉండి అతను కూడా మాస్క్ ధరించి చాలా ఫ్రీక్వెంట్గా ఈ యొక్క శానిటైజ్ చేసుకుంటూ మరి అదేవిధంగా పిల్లలకు కూడా వాళ్ళు స్కూల్లో ఉన్నంతసేపు అదేవిధంగా స్కూల్ బస్సులు ఎక్కుతున్నప్పుడు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు స్కూల్లో ఉన్నంతసేపు మరి అదేవిధంగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా
కూడా వాళ్ళు చక్కగా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్-19 యొక్క ఎఫెక్ట్ని పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని కూడా చైతన్యపరిచి మరి ఈ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో చెప్పినటువంటి యొక్క విషయాల్ని మరి ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో ఉన్న సిబ్బంది కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నియమాల్ని ఊచే తప్పకుండా పాటిస్తూ మరి అదేవిధంగా ఈ నియమాల పట్ల స్కూల్లో స్టూడెంట్స్ కూడా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నియమాల్ని పాటించే విధంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలు ఉంది. కాబట్టి మరి స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, కాలేజ్ యాజమాన్యాలు కానివ్వండి, ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్ పీరియడ్లో చక్కటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ముందుకొచ్చినటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ స్కూల్ కోసం ఆపరేట్ చేయవలసిందిగా మరి కోరడం జరిగింది.